नमस्ते, वेलकम टू 1TV6 में 24 हेडलाइंस। चंडीगढ़ विमानाश्रया की भगत सिंग पेरु मन की बात लो प्रधानी मोदी प्रकटन। गांधी आलोचने मोदी प्रभुत्व सिद्धांतम उपराष्ट्रपति जगदीप धनखड़ वेल्लडी। महिला सुरक्षित उन्नपड़े देश प्रगति साध्यम कांग्रेस नेता राहुल गांधी प्रकटन। अविनीति चांपियनलंदरू दर्याप्त संस्थलपै निराधारमैन आरोपणलु चेस्तुन्नारू माजी केंद्र मंत्री अब्बास प्रकटन। दसरा तर्वात आर्टिकल 370 रद्दुपै विचारण चेपड़तम भारत प्रधान न्यायमूर्ति जस्टिस ललित वेल्लडी। कनाडा वेल्ले विद्यार्थुलु अप्रमत्तंगा उंडाली भारत प्रभुत्वं प्रकटन। 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేల టచ్ లో ఉన్నారు, సరైన సమయంలో మమతకు షాక్ ఇస్తాం। ప్రముఖ నటుడు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సంచలన ప్రకటన। కేసీఆర్ కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం। ప్రజా విశ్వాసమే న్యాయ వ్యవస్థకు బలం, మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ వెల్లడి। దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు 24 గంటల వ్యవధిలో 4777 నూతన కేసులు నమోదు। బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన ప్రకటన। బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ 18న ఎన్నికలు, అదే రోజున ఫలితాలు। భవిష్యత్తు సాంకేతికతపై విద్యార్థులు దృష్టి పెట్టాలి, కేంద్ర రక్షణ మంత్రి సైంటిఫిక్ సలహాదారు సతీష్ రెడ్డి సలహా। ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటన। బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బంద్ చేయడం ఖాయం, మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు। మార్చడానికి ఎన్టీఆర్ పేరు కాదు ఓ శక్తి, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పిడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ। తిరుపతి జిల్లా రేణుగుంటలోని ఆసుపత్రిలో మంటలు, డాక్టర్ సజీవ దహనం, ఇద్దరు పిల్లలు మృతి। దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వెల్లడి। విశాఖనే పరిపాలన రాజధాని, రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా స్పష్టీకరణ। దీన్ దయాల్ రాజకీయ నేత మాత్రమే కాదు, జాతీయవాది కూడా, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వెల్లడి। అనంతపురంలో విషాదం, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్। ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో దారుణం, ఉపాధ్యాయుడిపై కాల్పులకు పాల్పడిన 10వ తరగతి విద్యార్థి। సిరియా తీరంలో ఘోర ప్రమాదం, పడవ బోల్తాపడి 77 మంది మృతి। నారాయణపేటలో రోడ్డు ప్రమాదం, రెండు బైకులు ఢీ, ముగ్గురు దుర్మరణం।